హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈ రోజు మనము వయాగ్రా 50 mg అనే టాబ్లెట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వయాగ్రా 50 mg టాబ్లెట్ అసలు దీంట్లో ఏ డ్రగ్ ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటే రిజల్ట్ ఉంటుంది, అలాగే వేసుకున్న తర్వాత అసలు గంట గంటకు శరీరంలో ఏం జరుగుతుంది, గంట గంటకు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ టాపిక్లో కంటే అయ్యే ముందు మీరు ఇంకా వీడియో క్లిక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే వయాగ్రా 50 mg. సో దీన్ని చాలా వరకు చూసుకుంటే కనుక పురుషులు అంగస్తంభన కోసం వాడుతూ ఉంటారు, అంటే పురుషాంగం గట్టిపడడం కోసము పురుషులు వాడుతూ ఉంటారు. ఇది లేడీస్కి ఎట్లి పరిస్థితులు పనిచేయదండి. ఓకేనా, మళ్ళీ డౌట్స్ కింద కావాల్సిన కామెంట్స్ అడగొద్దు, లేడీస్కి పనిచేయదు. ఓకేనా, పురుషులకే పనిచేస్తుంది. ఓకేనా, సో ఈ వయాగ్రా 50 mg అనేది పురుషాంగం స్తంభించడం కోసం వాడుతూ ఉంటారు. దీంట్లో చూసుకుంటే కనుక సిల్డినాఫిల్ సిట్రేట్ అనే డ్రగ్ ఉంటుందండి. సిల్డినాఫిల్ సిట్రేట్ అనేది 50 mg ఉంటుంది. ఓకేనండి, సో సిల్డినాఫిల్ సిట్రేట్ అనేది ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది అనమాట. రక్త ప్రవాహం ఉంటుంది కదా, రక్త ప్రవాహం యొక్క వేగం ఉంటుంది కదా, ఆ వేగాన్ని పెంచుతుంది. శరీరంలో ఉండే రక్త ప్రవాహ వేగాన్ని పెంచుతూ ఉంది. రక్త ప్రవాహ వేగాన్ని పెంచడం వల్ల మరి పురుషాంగం ఎలా గట్టిపడుతుంది అంటే ఇక్కడ చిన్న లాజిక్ అనమాట. ఏంటంటే సింపుల్, సో పురుషాంగం గట్టిపడడం అంటే ఏంటి అంటే సాధారణంగా మనకు సెక్స్వల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పురుషాంగం ఎందుకు గట్టిపడుతుంది అంటే మనం ఇంటర్ కోర్స్ చేయాలనుకునే ఫీలింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా శరీరం నుంచి రక్తం అనేది పురుషాంగంలోకి ప్రవేశిస్తుంది అనమాట. పురుషాంగంలో కూడా రక్తనాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాల్లోకి రక్తం అనేది ఎక్కువగా ప్రవేశించడం వల్ల పురుషాంగం గట్టిపడుతుంది. ఓకేనా, సో ఎవరికైతే పురుషాంగం గట్టిపడదో వారికి సమస్య ఉంటుంది కదా, సమస్య ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ వేసుకుంటారు. అలాగే కొంతమంది ఎక్కువసేపు మేము రద్దు చేయాలని చెప్పేసి కూడా టాబ్లెట్ వేసుకుంటారు. ఓకేనండి, సో వాళ్ళలో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు టాబ్లెట్ వేసుకుంటారో, ఈ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి మరి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్ అనేది ఎంటీ స్టమక్తో వేసుకోవాలంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. ఓకేనా, అంటే ఏముండదు ఫుడ్లో, ఏ ఫుడ్ లోపల ఫుడ్ లాంటిది ఏమి ఉండకుండా ఓన్లీ టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. ఓకేనా, సో ఒకవేళ ఫుడ్ తిన్నాము, ఫుడ్ తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ డైజెషన్ అవుతూ ఉంటుంది, టాబ్లెట్ డైజెషన్ అవుతూ ఉంటుంది, డ్రగ్ ఎక్కడికోపోతుంది. ఓకేనా, సో చాలా లేట్ అవుతుంది అనమాట. అంటే ఫుడ్ డైజెషన్ చేయాలా, టాబ్లెట్ డైజెషన్ చేయాలా, ఏది ముందు పోవాలి, ఏది ఎక్కువ ఇట్లా ఇబ్బంది ఉంటుంది అనమాట. అందుకని ఖాళీ కడుపుతో మీరు వేసుకున్నారనుకోండి బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖాళీ కడుపుతో వేసుకోవాలి, వాటర్ కానీ లేదా మిల్క్తో కానీ ఈ టాబ్లెట్ వేసుకోవచ్చు. రైట్, సో వేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, వేసుకున్న తర్వాత ఫస్ట్ 15 minutes అండి, వేసుకున్న 15 minutes చూసుకుంటే కనుక టాబ్లెట్ ఇళ్ళబడి పోయిన తర్వాత కరిగిపోవడం జరుగుతుంది కదా, సో కరగడానికి ఒక 15 minutes టైం పడుతుంది. ఓకే, ఈలోపు మీరు ఎలాంటి ప్రయోగం చేయొద్దు. ఓకే, 15 minutes లోపల టాబ్లెట్ కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత టాబ్లెట్ అనేది స్టమక్లో నుంచి చిన్నపేగు వెళ్తుంది, చిన్నపేగు నుంచి అక్కడ డ్రగ్ అనేది రక్తంలోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, రక్తంలోకి వెళ్ళి యాక్షన్ స్టార్ట్ అయ్యే సమయానికి 30 minutes పడుతుంది. ఓకేనా, 30 నిమిషాలు వేసుకున్న 30 నిమిషాల తర్వాత అప్పుడు కొద్దిగా స్లోగా ఆ మెడిసిన్ పనిచేయడం అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఆ మెడిసిన్ అనేది మనకు పనిచేస్తుంది, కొద్దిగా ఏదో మార్పులు జరుగుతున్నాయని మనకు అనిపిస్తుంటుంది అనమాట. పురుషాంగం దగ్గర అయితే మార్పులు జరుగుతున్నాయి, కొద్దిగా గట్టిపడడం అనేది స్టార్ట్ అవుతుందని మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు కూడా మీరు ఇలాంటి ప్రయోగం చేయొద్దు, అట్లనే వెయిట్ చేయండి. ఒక 45 minutes లేదా 1 hour వెయిట్ చేయండి, 60 minutes వెయిట్ చేయండి. అంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 60 నిమిషాలు వెయిట్ చేయండి. 60 నిమిషాల తర్వాత డ్రగ్ అనేది మొత్తం మన బాడీలోకి ఎక్కేస్తుంది. ఇంకా ఎక్కేసి ఫుల్గా ఎరెక్షన్ స్టేజ్, ఫుల్గా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాను అనమాట. పీక్ స్టేజ్లోకి మనకు ఉన్నప్పుడు 60 మినిట్ తర్వాత మన డ్రగ్ అనేది పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుల్ ఎరెక్షన్ ఉంటుంది అనమాట. ఫుల్ ఎరెక్షన్ అంటే ఫుల్గా అంగస్తంభన అనేది గట్టిగా ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది, పీక్ స్టేజ్లో ఉంటుంది అనమాట, మ్యాక్సిమం స్టేజ్ ఇంకా అది. అప్పుడు మీరు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయండి, అప్పుడు మీరు ఈ భాగస్వామితో ప్రతి చేయడం అనేది స్టార్ట్ చేయాలి, అప్పుడు ఈ టాబ్లెట్ అనేది పనిచేస్తుంటుంది. అంతే తప్ప చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఈ టాబ్లెట్ పనిచేయట్లేదని. ఓకేనా, ఈ టాబ్లెట్ పనిచేయట్లేదు, ఈ టాబ్లెట్ నాకు పనిచేయలేదు ఇట్లా పెడుతున్నారు. సో చాలా వరకు ఏంటంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. అలాగే మీరు లోపల తిన్నారనుకోండి, తిన్నప్పుడు కూడా స్లో అవ్వడం, లేట్ అవ్వడం కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్తో వేసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత వెయిట్ చేయండి. 1 hour తర్వాత ఖచ్చితంగా మీకు ఫుల్ ఎరెక్షన్ అనేది పీక్ చేయడం జరుగుతుంది, అప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత మరి 4 hours తర్వాత ఏం జరుగుతుంది, టాబ్లెట్ వేసుకున్న 4 hours తర్వాత ఏం జరుగుతుంది అంటే 4 hours తర్వాత దాదాపు సగం డ్రగ్ బాడీ నుంచి వెళ్ళిపోతుంది. సగం డ్రగ్ అనేది, సగం మెడిసిన్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతుంది, ఇంకా సగమే ఉంటుంది. ఆ సగం వల్ల మనకు కొద్దిగా మీడియంగా ఎరెక్షన్స్ అనేవి ఉంటాయి, అప్పుడు కూడా ఎరెక్షన్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది, అప్పుడు కూడా కొద్దిగా మీడియంగా ఉంటుంది. అలాగే ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే ఇంకొక 10 hours వరకు వెయిట్ చేస్తే, అంటే టాబ్లెట్ వేసుకున్న 10 hours తర్వాత వెయిట్ చేస్తే కొద్దిగా కొంచెం మినిమం అమౌంట్ డ్రగ్ ఉంటుంది అనమాట. ఓకేనా, 80% వెళ్ళిపోతుంది, ఇంకా 20% డ్రగ్ ఉంటుంది, దానివల్ల కూడా కొద్దిపాటి ఎరెక్షన్స్ ఉంటాయి. అదే కనుక 24 hours తర్వాత చూసుకుంటే కనుక, అంటే టాబ్లెట్ వేసుకున్న 24 hours తర్వాత చూసుకుంటే కనుక ఇక డ్రగ్ ఏమి బాడీలో ఉండదు, పూర్తి డ్రగ్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా డ్రగ్ వల్ల ఎరెక్షన్స్ అనేవి ఏమి ఉండవు, నార్మల్గా వచ్చే ఎరెక్షన్స్ ఉంటాయి కానీ డ్రగ్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అంటే
టాబ్లెట్ వేసుకున్న 24 అవర్స్ తర్వాత ఎటువంటి టాబ్లెట్ డ్రగ్ అనేది లోపల ఉండదు, మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనండి. సో అందుకని ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ టాబ్లెట్ వేసుకున్న గంట తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగా పనిచేస్తూ ఉంటుంది. గంట తర్వాతనే మీరు ఎటువంటిదైనా చేయాల్సి ఉంటుంది, అంత ముందు వరకు మీరు ఏం చేయకూడదు. ఓకేనండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంటీ స్టమక్తో టాబ్లెట్ వేసుకోవడం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లియరా? రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వయాగ్రా 50 mg పనిచేసే విధానము, శరీరంలో జరిగే మార్పులు అనే టాపిక్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ బిట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు 2 ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఆ ఛానల్ లింక్ కూడా నేను కింద ఇచ్చాను, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు మెడికల్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే మెడికల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మెడికల్ క్లాసెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.